సో హాయ్ భయ్యా, అందరికీ నమస్తే. సో ఈరోజు వ్లాగ్ అయితే మొన్న సంక్రాంతికి విలేజ్కి అయితే వెళ్ళిన భయ్య. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఖాళీగా రాకూడదని చెప్పి రొయ్యలు సొరచేపలు అయితే తీసుకొచ్చేసిన భయ్య. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో ఇదైతే మేము 3 అయితే తెచ్చుకున్నాం భయ్య. సో కాస్ట్ అయితే మాకు 550 రూపీస్ అయితే పడ్డది విత్ పార్సెల్తో. సో ఇది రీజనబుల్లో కాదో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇలా హైదరాబాద్లో కొనాలంటే వాళ్ళు ఆస్తులు అడుగుతారు భయ్య, అంత రేట్లు ఉంటాయి ఇక్కడ. సో చూస్తున్నారు కదా ఇలాగైతే నీట్గా గడగాలి భయ్య. ఒకవేళ ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి భయ్య. సో ఈ కర్రీ అయితే మా మమ్మీ మస్తు చేస్తుంది భయ్య. సో ఇదైతే స్పైసీగా తింటేనే దీని టేస్ట్ అయితే మస్తు ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే దీన్ని మసాలాలో మంచిగా మ్యారినేట్ చేయాలి భయ్య. గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్ని వేసి మసాలాలో మంచిగా మ్యారినేట్ అయితే చేయాలి భయ్య. సో మీకు సొరచేప అంటే ఇష్టమో లేదో కింద కామెంట్లు అయితే చెప్పండి. అలాగే సొరచేప తిని ఎన్ని రోజులు అయిందో కూడా కింద కామెంట్ అయితే చేయండి భయ్య. సో నేను దీని 1 ఇయర్ అయితే అయిపోయింది భయ్య, అందుకే విలేజ్ నుంచి అయితే వచ్చేటప్పుడు తెచ్చేసుకున్నాను. సో మీ విలేజ్ లో సొరచేప కాస్ట్ ఎంత ఉంటుందో కింద కామెంట్లు అయితే చెప్పండి. సో అన్ని వేసుకున్న తర్వాత మసాలాలో మంచిగా మ్యారినేట్ అయితే చేయాలి భయ్య. సో అప్పుడే కర్రీ టేస్ట్ అయితే మస్తు ఉంటది అని మీరు అనొచ్చు భయ్య, తప్పలేదు. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటది కదా. సో ఇదైతే మా స్టైల్ అనమాట. సో ఇదైతే ఇలా 30 మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టేసేయాలి భయ్య, టేస్ట్ అయితే మస్తు ఉంటది అనమాట. సో ఈ వ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.